లోక్సభ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసింది బీఆర్ఎస్ ఇప్పటివరకు మొత్తం 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కరీంనగర్ నుండి వినోద్ కుమార్ పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్ మహబూబాబాద్ నుండి మాలోత్ కవిత పార్లమెంట్ పరిలో ఉన్నారు మహబూబ్నగర్ నుండి మన్నే శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నుండి కడియం కావ్య చేవేళ్ల నుండి కాసారి జ్ఞానేశ్వర్ నిజామాబాద్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ జహీరాబాద్ నుండి గాలి అనిల్ కుమార్ కు అవకాశం వచ్చింది बीजेपी एंपी अभ्यर्थि माधवीलत कीलक व्याख्यलु चेसारु ओक रसाकार वल्ल पात बस्ती नाशनं अवुतोंदन्नारु पात बस्ती रसाकारनु तरिमि कोट्टालनि पिलिपिंचारु रसाकारिगा चेप्पुकोने व्यक्तिनि हिंदुवुलु आदरिंचाला अंटू प्रश्निंचारु राजकीयंगा हैदराबाद चरित्रनु तप्पुदोव पट्टिंचारनि आरोपिंचारु सेप्टेंबर 17न लिबरेशन डेगा प्रकटिंचिनंदुकु प्रधानि मोदी अमित षाकु धन्यवादालु तेलिपारु माधवीलत मोदी मूडोसारी प्रधानी कावडं खायमन्नारु बीजेपी सीनियर नेता डीके अरुण महबूबनगर सीट गेलिचि मोदी की बहुमति इस्तामनि धीमा व्यक्तं चेशारु राष्ट्र व्याप्तंगा 15 एंपी स्थानालु गेलुस्तामन्नारु प्रधानी मोदी देशानिकि अंदिस्तुन्न संक्षेममे तमनु गेलुपिस्तुंदन्नारु अरुण తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ తో విసిగిన ప్రజలు బీజేపీని ఎంచుకుంటారని చెప్పారు మహబూబనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా అరుణను ప్రకటించడంపై అనుచరులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి 4 కోట్ల ప్రజల మనసు గెలుచుకున్నారన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య కొత్తగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు మరింత దగ్గరయ్యారన్నారు సీఎం రేవంత్ కు అక్క చెల్లెమల ఆశీర్వాదం ఉందన్నారు వడ్డీ లేని రుణాలతో వారి అభ్యున్నతికి పాటుపడుతున్నట్లుగా చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవడం ఖాయమన్నారు ఐలయ్య అధిష్టానం సీటు ఎవరికి ఇచ్చినా గెలుపించుకుంటామన్నారు బీజేపీలో చేరతానంటూ నానా హంగామా చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి మెత్తబడ్డారు రోజంతా జరిగిన హై డ్రామా తర్వాత ఎర్రబెల్లి హరీష్ రావు సూచనలు కేసీఆర్ ఆదేశాలతో వెనక్కు తగ్గారు అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు బీజేపీ జిల్లా నాయకత్వం తనను కలిసి తమ పార్టీలో చేరాలని కోరినట్లు చెప్పారు కార్యకర్తల అభిష్టం మేరకు బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల త్వరను ముగించే పనిలో పడ్డారు ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు కర్నూలు శివార్లో నిర్మించి తలపెట్టిన సెంట్రల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు అనంతరం జ్యుడిషియల్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు ఆ తర్వాత నంద్యాల జిల్లా బనగానపల్లెకు వెళ్లి అక్కడ అధునాతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తారు సీఎం పర్యటన కోసం వైసీపీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు తో భేటీ అయ్యారు మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్ నారాయణ విశాఖ జిల్లాలో తనకి సీట్ ఇవ్వాలని కోరారు గంటా చీపురుపల్లి నుండి పోటీ చేస్తే గెలుస్తారని చంద్రబాబు చెప్పడంతో ఆలోచనలో పడ్డారు గంటా ఇవాళ సన్నిహితుల అంచనాలతో సమావేశమై చీపురుపల్లి నుండి బరిలోకి దిగే అంశంపై చర్చిస్తారు సమావేశం అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తారు గంటా పశ్చిమ గోదావరి జిల్లాలో అసెంబ్లీ బరిలో నిలిచి అభ్యర్థుల్ని ఖరారు చేసింది జనసేన అధిష్టానం నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ ఒంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు తాడేపల్లిగూడి నుంచి బులిశెట్టి శ్రీనివాస్ భీమవరం నుంచి రామాంజనేయులకు అవకాశం ఇచ్చింది నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్ని ఇప్పటికే ప్రకటించిన జనసేన మరికొన్ని స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో పడింది వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తల్లి లలితమ్మ మృతి చెందారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లలితమ్మ చికిత్స పొందుతూ చనిపోయారు ఆమె మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు ఇవాళ ఆమె సొంతూరు కర్నూలు జిల్లా కొనకండ్లలో అంత్యక్రియలు నిర్వహిస్తారు అంత్యక్రియలకు సీఎం జగన్ వెళ్లి బాలనాగిరెడ్డిని పరామర్శించే అవకాశం ఉంది వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ రావు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఇవాళ ఆయన సొంతూరు మహబూబాబాద్ జిల్లా వడ్డే కొత్తపల్లిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు సుధాకర్ మృతిపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు పార్టీల నేతలు అభిమానులు సంతాపం ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు మృతిపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంతాపం ప్రకటించారు వైద్యుడిగా ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు సుధాకర్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సుధాకర్ రావు మృతి బాధాకరమన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎర్రబెల్లితో కలిసి సుధాకర్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు ఇవాళ జరిగే అంత్యక్రియలకు హరీష్ ఎర్రబెల్లితో పాటు కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉంది విపక్షాల ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నేరం అంగీకరించాడన్నారు డీసీపీ విజయ్ కుమార్ ప్రణీత్ రావు మరికొందరితో కలిసి ఎస్ఐబి ఆఫీసులో డేటాను ధ్వంసం చేశారని చెప్పారు చాలా మంది ప్రముఖుల ప్రొఫైల్స్ మానిటర్ చేశారన్నారు వారి వ్యక్తిగత డేటాను కాపీ చేసుకున్నట్లు చెప్పారు విచారణలో మరింత సమాచారం రాబట్టేందుకు ఆయన సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కోసం చంచులుగూడ జైలుకు తరలించినట్లు చెప్పారు డీసీపీ
ఎన్నికల దగ్గరపట్టంతో జోరు పెంచింది ఏపీ కాంగ్రెస్ వరుస సభలు సమావేశాలతో ఎన్నికలకు సిద్ధమవుతోంది ఇప్పటికే కీలక నేతలతో సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ మరో భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది ఎల్లుండి విశాఖపట్నంలో న్యాయ సాధన పేరుతో సభ నిర్వహణకు సిద్ధమైంది సభా ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఈ సభకు కర్ణాటక తెలంగాణ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించే అవకాశం ఉంది మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లిపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శల వర్షం కురిపించారు వారికి ఒళ్ళంతా విషయమే అని వారి స్వార్థం కోసం ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుగు మండలం వేల్పూర్లో 6 కోట్ల రూపాయలతో చేపట్టిన 30 పడకల ఆసుపత్రిని టీడీపీ అడ్డుకుంటోందన్నారు తెలుగుదేశం పెత్తందారులకు వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న దీక్షకు మద్దతు పలికారు అభివృద్ధి నిరోధకులకు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు కారుమూరి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు బీజేపీ నేత సత్యకుమార్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు కొన్ని న్యూస్ ఛానల్స్ లో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు అభ్యర్థుల ప్రకటన ఇంకా జరగనే లేదన్న సత్యకుమార్ అసంతృప్తికి అవకాశమే లేదన్నారు తన పట్ల పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు తమ పార్టీ కార్యకర్తలను వేధించిన వైసీపీ నేతలను వదిలిపెట్టబోమన్నారు టీడీపీ నేత కందుల నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కందళ్ళపల్లిలో వైసీపీ సర్పంచ్ సోదరుడు వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన యువకుని పరామర్శించారు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత యువకుని పరామర్శించి భరోసానిచ్చారు ఘటనకు కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు యువకులు ఆత్మహత్యకు పాల్పడేలా వేధిస్తోన్న వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెప్తామన్నారు నారాయణ రెడ్డి నంద్యాలలో వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు గుంటూరు జిల్లా తెనాలిలో సోషల్ మీడియా ట్రోలింగ్ తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న గీతాంజలికి నివాళులర్పించారు గీతాంజలి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గాంధీ చౌక్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు ఈ ర్యాలీకి మున్సిపల్ చైర్పర్సన్ మహాబూనిసా మహిళా కౌన్సిలర్లు నేతలు భారీగా తరలివచ్చారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై విశాఖలో మహిళలు కదం తొక్కారు గీతాంజలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు కొవ్వొత్తులతో నివాళులర్పించి భారీ ర్యాలీ చేశారు గీతాంజలిని చంపింది వారేనంటూ కొందరు ఫోటోస్తో ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శించారు నిందితులను కఠినంగా శిక్షించే వరకు ఆందోళన తప్పదని హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో శివపార్వతుల రథోత్సవం వైభవంగా జరిగింది పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో 7 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారి రథోత్సవం నిర్వహించారు పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన రథంలో శివపార్వతుల్ని ప్రతిష్ఠించారు మాడ వీధుల్లో ఊరేగుతున్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది రకరకాల పూలతో అందంగా అలంకరించిన రథంపై వీరభద్రుడి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ స్వామివారి రథాన్ని లాగి వేడుకను ప్రారంభించారు ఉత్సవాన్ని తిలకించేందుకు పలు జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు వీరభద్రుడి వైభోగాన్ని చూసి తరించారు ఈ నెల 22 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు ఆలయ అధికారులు హైదరాబాద్ లో బంగారం ధరలు కాస్త తగ్గాయి 2-3 రోజుల క్రితం 66,000కు పైగా పలికిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 65,840 రూపాయలకు చేరుకుంది 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 60,350 రూపాయలు పలుకుతోంది కిలో వెండి సైతం 79,000 రూపాయల నుంచి 500 తగ్గింది ప్రస్తుతం 78,500కు చేరుకుంది సూపర్ సిక్స్ అనే అబద్ధపు మేనిఫెస్టోతో ప్రజలను చంద్రబాబు మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడులో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని పెద్దిరెడ్డి ఆవిష్కరించారు రాజకీయం చేయలేక ఊతకర్ర లాంటి జనసేన బీజేపీతో చంద్రబాబు దోస్తీ చేస్తున్నారని విమర్శించారు మంత్రి వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎల్లుండి టీడీపీలో చేరనున్నారు తన కుమారుడు కూడా టీడీపీలో చేరతారని చెప్తూ అభిమానులకు మాగుంట శ్రీనివాసులరెడ్డి లేఖ విడుదల చేశారు గత 20 ఏళ్లలో టీడీపీ ఏనాడు గెలవని సీట్లను తమకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు బీజేపీకి అభ్యర్థులు లేని చోట్ల సీట్లు ఇచ్చే కుట్రకు టీడీపీ పాల్పడుతోందనే మాటలు ఏపీ బీజేపీలో వినిపిస్తున్నాయి అభ్యర్థుల ఎంపిక స్థానాల కసరత్తుపై బీజేపీ పాత్ర ఏంటని ప్రశ్నిస్తూ బీజేపీలో ఒక వర్గం నాయకులు విజయవాడలో సమావేశమయ్యారు తెనాల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు తెనాలిలోని జైన్ మందిర్లో పూజలు చేసిన ఆయన అక్కడి జైన్లతో మాట్లాడారు వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు తనని గెలిపిస్తే సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు నాదెండ్ల
राहुल गांधी यात्रा महाराष्ट्र में तुदी दशक चेरुकुंटोना वेला आ प्रांतानिकि चेंदिन सीनियर नेता पद्माकर कांग्रेस नु वीडी बीजेपी लो चेरारु तारु कांग्रेस पार्टी विषय में चाला असंतृप्तिगा उन्नारनि पद्माकर वेल्लडिंचारु कांग्रेस लो समन्वयं लेदनि आरोपिंचारु आयन हरियाणा కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని అసెంబ్లీ బలపరీక్షలో నిగారు విశ్వాస పరీక్ష కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచారు ఇన్నాళ్ళు మిత్రపక్షంగా ఉన్న జేజేపీ లేకుండా తమకు 49 ఎమ్మెల్యేల మద్దతు లభించిందని ముఖ్యమంత్రి సైని తెలిపారు ఇక ప్రజాపాలన అందించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందిన ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ప్రధాని మోడీ అన్నారు ఈ వర్గాలను कांग्रेस एनाडू पट्टించుకోలేదని విమర్శించారు సమాజంలో అడగారిన వర్గాలకు చెందిన లక్ష మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లక్ష రూపాయల రుణం మంజూరు ఉపాధి ఆధారిత సంక్షేమ కార్యక్రమం పిఎం సూరజ్ పథకాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు పేద మహిళల బ్యాంక్ ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేస్తామని మహారాష్ట్రలోని తూలేలో ప్రకటించారు ఆశ అంగన్వాడీ కార్యకర్తలు మధ్యాహ్న భోజన పథకం వంటి మహిళలు చేసే పనులకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను రెట్టింపు చేస్తామని ప్రకటించారు పంటకు కనీస మద్దతు ధర నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లతో ఇవాళ ఢిల్లీలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్కు సిద్ధమైంది రామ్లీలా మైదానంలో 37 రైతు సంఘాలు ఒకే వేదికపై వచ్చి పోరుకు రెడీ అంటున్నాయి రైతుల సభకు పోలీసులు కఠిన షరతులతో కూడిన అనుమతినిచ్చారు 5000 మందికి మించొద్దని హెచ్చరించారు ట్రాక్టర్ ర్యాలీలకు అనుమతి నిరాకరించారు ముందస్తు జాగ్రత్తగా భారీగా మోహరించారు పోలీసులు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణాయక మండలి అఖిల భారత ప్రతినిధి సభ నాగ్పూర్లో సమావేశమవుతోంది 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు రేపు మొదలు కానున్నాయి బీజేపీ తరపున ఈ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సునీల్ బన్సల్ బిఎల్ సంతోష్ హాజరవుతారు 350 స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన ఖైదీలు మురుగన్ రాబర్ట్ జైకుమార్ తమ స్వదేశం శ్రీలంక వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు పాస్పోర్ట్ అప్లై చేసుకునేందుకు చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్కు వచ్చారు తిరుచిలోని శరణార్థుల శిబిరంలో ఉంటున్న వీరిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య చెన్నై తీసుకొచ్చారు చెన్నైలో ఉంటున్న మురుగన్ భార్య నళిని తన భర్తను చూసేందుకు అక్కడికి వచ్చారు మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ కు దూసుకువెళ్ళింది తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ ని చిత్తు చేసి టాప్ ప్లేస్ కు చేరింది తొలుత 126 పరుగులకే గుజరాత్ ని కట్టడి చేయడంలో సఫలమైన ఢిల్లీ డాషింగ్ బ్యాటర్ షెఫాలి వర్మ ధనాదన్ అర్ధ సెంచరీతో అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది ఆకాశమే హద్దుగా చెలరేగిన షెఫాలి దాటికి 41 బంతులు మిగిలిండగానే ఢిల్లీ గెలుపు తీరాలకు చేరింది గుజరాత్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 13.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 స్కోర్ చేసింది షెఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది